పచ్చకు చీకటం మరి గృహమురకులై విషయ ప్రవిష్ఠులై చర్చుచు బుట్టుచు మరల జరిగిత చర్వనులైన వారికిన్ జర కుక్కునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన నేనిచ్చిననైన కానలకు నేర్యమైన హరిప్రబోధము ప్రళముతో చూపిస్తారు చూడండి. అచ్చము చీకటి పడి దట్టమైనటువంటి అంధకారంలో పడిపోయాడు. గృహవృతులే సంసారము స్వీకరించినటువంటి వాళ్ళే విషయ ప్రవిష్ఠులే విషయ సుఖములలో పడిపోయాడు. చచ్చులు గుట్టుచుం మరల చావు గుట్టుకులకు లోనై జరిమిత చర్వనులైన వారికి జరిమిత చర్వలు మనకు చేసినవే చేయనట్టు వారు పొద్దున తింటా మధ్యాహ్నం తింటా సాయంత్రం తింటా రాత్రి ఈ కార్యక్రమం జరుగుత చర్వణములు జరిగిందే జరుగుతూ ఉంది. ఇటువంటి వాళ్లకు జచ్చర పుట్టుని త్వరగ పట్టుందా పుట్టిందే త్వరగ పట్టుందే పరులు చెప్పిననైనా నిజేచ్ఛమైన తనంతకు తానైనా ఏమిచ్చిననైనా ఏమి డబ్బు ఉదో ఇదో ఇచ్చి దేవుడు ప్రార్థన చేయండి వేస్తారా కామలకు నియోజనైనా ఈ భావాలతో అడవిపోయినా తపస్సు చేసుకుంటారా హరి ప్రబోధము హరి ప్రబోధం అంత సులభంగా పడుతుంది అంత సులభంగా పడుతుంది. ఒక జీవితం యొక్క నశ్వరత్వాన్ని జీవితంలో చేయవలసినటువంటి పనులను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలోచించి నువ్వు ఏం చేయాలి అని నిర్ణయించుకొని ఆ మార్గంలో చేయాలని ప్రయత్నం చేయాలి. ఈ సమాజంలో నేను నాలుగు రకముల మనుషులను చూస్తున్నా. బాధలతో జీవించేవారు, భయంతో జీవించేవారు, అహంకారంతో జీవించేవారు, నెమ్మదిగా జీవించేవారు, బాధలతో జీవించేవారు. నూటికి 70 మంది ఈ దేశంలో బాధలతోనే బ్రతుకుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు ఏదో ఒక బాధ పీడిస్తూ ఉంది. చాలీ చాలని కూలీలతో, చాలీ చాలని జీత భత్యములతో మానవుడు బ్రతుకుతున్నారు. ఏదో ఒక జబ్బు అంటుకుని ఉంది మనిషి. ఉన్నవానికి అరగని జబ్బు అంటారు, లేని వానికి ఆకలి జబ్బు అంటారు, ఉండి లేకుండా ఉండే మధ్య రకం ఉన్నటువంటి వానికి అప్పుల జబ్బు అండి. ఏదో ఒక జబ్బుతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక వేదనతో మనిషి బాధలతో వచ్చే వాళ్ళే ఇంకా కొంతమంది భయంతో బతికే వాళ్ళని ఈ సమాజంలో చూస్తున్నా. నేరస్తులు రక్షిక ప్రజలను చూసి భయపడతారు. మనిషి రోగానికి భయపడుతున్నారు. వ్యాపారస్తుడు పై ఆఫీసర్లను చూసి భయపడుతున్నారు. బాగా సంపాదిస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలేమని భయపడుతున్నారు. లంచం పుచ్చుకునేవాడు పై అధికారులు వచ్చి పట్టుకుంటారని బాధపడుతున్నారు. డబ్బు ఇంటిలో పెట్టినటువంటి వానికి భయమే ఉంది. ఎవరు వచ్చి కదలిస్తారు, ఏం చేస్తారు, ఏదో ఒక రకమైనటువంటి బాధ భయంతో మానవులు బతుకుతున్నారు. అహంకారంతో మూడవ వ్యక్తి బతుకుతున్నాడు. మూడవ రకం చాలా పొగరబోతు తనతో బతుకుతాడు. పెద్దవాళ్ళని గౌరవించడు, భిన్నవాళ్ళను ప్రేమించడు, ఆదరించడు. వాడేమి వీడేమి వాందంత వీందంత వాడేం చెబుతారు వీడేమి చెబుతారు ఈ పొగరుగోత్తనంతో పట్టుకునే వాళ్ళ ఈ సమాజంలో మీరు చూస్తున్నారు. ఎందుకు ఈ పొగరు ఈ అహంకారం వస్తుంది అంటే డబ్బు ఉన్నటువంటి వాడు పొగరపడవచ్చు, అధికారం ఉన్నటువంటి వాడు పొగరపడవచ్చు, ఇంకా ఎవరు ఉన్నటువంటి వాడు పొగరపడవచ్చు. ఈ మూడు కలిస్తే ఇంకా పొగరుగోత్తనం ఎక్కిపోతుంది. ఈ రీతిగా బ్రతికే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. నాలుగవ రకం
కలిగిన దైవ కృప పరమాత్మ యొక్క ఆశీర్వాదం జరగనే అంటారు. యదృచ్ఛ లాభ సంతుష్టో దొరికిన దాంతోనే తృప్తి చెందుతూ కాలం జరుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్న సర్వోన్నతని దివ్య కళాన్ని నుంచి ఇస్తున్నందుకు చేర్చి మనసు చేర్చి జీవితం సాగించేవాడు. ఈ రీతిగా బాధలతో భయంతో అహంకారంతో నెమ్మదిగా ప్రతిజీవాలు ఈ సమాజంలో ఉన్నారు.